మంత్రి హరీష్ రావు. డయాలసిస్ సెంటర్ ఏర్పాటుతో పేషెంట్లు దూర ప్రాంతాలకు వెళ్లే ఇబ్బందులు తప్పాయన్నారు హరీష్ రావు. ఇక పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఆయన త్వరలోనే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. డయాలసిస్ సెంటర్ను ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ డయాలసిస్ సెంటర్ పేద కిడ్నీ పేషెంట్లకు ఒక వరంగా మారుతుంది. గతంలో కిడ్నీ పేషెంట్లు దుబాక నుంచి అటు సిద్దిపేటకు, తెలుసీలకు, కరీంనగర్కు దూర ప్రాంతాలకు వెళ్ళి చాలా ఇబ్బంది పడ్డారు. ఇక కరీంనగర్కు, సిద్దిపేటకు, సిర్సిల్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కిడ్నీ పేషెంట్లకు దుబాకలోనే ఉచిత డయాలసిస్ సేవలు ఈరోజు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా డయాలసిస్ పేషెంట్లకు ఆసరా పెన్షన్ కూడా ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఉచిత బస్ పాస్లు కూడా అందిస్తూ ఉన్నాం. ఉచితంగా సింగిల్ యూజ్ ఫిల్టర్లో డయాలసిస్ పేషెంట్లు అందిస్తున్న ఒకే ఒక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. మరి గతంలో నేను ఆసుపత్రి ప్రారంభించినప్పుడు ఆ రోజు గౌరవ ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు కోరినప్పుడు నేను ఇక్కడ డయాలసిస్ సెంటర్ శాంక్షన్ చేయిస్తానని మాట ఇచ్చి, ఇచ్చిన మాట ప్రకారంగా ఇవాళ డయాలసిస్ సెంటర్ను ప్రారంభించుకున్నాం. అదేవిధంగా దుబ్బాకలో ఈరోజు ఒక బస్తీ దవాఖానా, ముఖ్యంగా పేద ప్రజలు ఉండే ఈ డబుల్ బెడ్రూమ్ లొకాలిటీలో మరి ఒక బస్తీ దవాఖానా ప్రారంభించడం జరిగింది. ఫోటో టేసే